హాయ్ మై జాగ్వార్ కుమార్ ఫ్యామిలీ మై తెలుగు అండ్ ఇండియన్ రిలేటివ్స్ హవా యూ దిస్ ఈజ్ యువర్ జాగ్వార్ కుమార్ నా తెలుగు బంధువులకి స్వాగతం నేను మీ జాగ్వార్ కుమార్ దీపావళి పండుగ వచ్చేసిందండి దీపావళి గురించి మాట్లాడుకుందాం చెడు మీద మంచి విజయం సాధించడాన్ని దీపావళి దాన్ని మనం ఎంతో అందంగా చేసుకుంటాం నరకాసురుడు చనిపోయినప్పుడు చెడు నశించిందని ఎంతో సంతోషంగా పండగ జరుపుకున్నారు ఆ రోజుల్లో అలాగే మనందరం పండగ జరుపుకుంటాం బట్ జాగ్రత్త జాగ్రత్త జరుపుకోండి నేను కూడా ట్రై చేశాను టపాసులు ఇవన్నీ కొనడానికి కానీ ఇక్కడ దొరకవు అసలు ఇక్కడ ఇంపాసిబుల్ దొరకటం ఎంతో కష్టపడి తెప్పించాను ఒక మూడు కాకరపోవతుల ప్యాకెట్లు ఒక మూడు తెప్పించాను కాకర ప్యాకెట్లు ఎంతో కష్టపడితే లేకలేక దొరికినాయి ఈ మూడు కాలుచుకుందాం అప్పుడు ఇంకా దీపావళి గురించి మాట్లాడుకోవాలంటే నా చిన్ననాటికి మా ఊరికి వెళ్ళిపోవాలి తణికి వెళ్ళిపోవాలి అప్పట్లో దీపావళి వస్తుందంటే ఒక పది రోజులు పది పదిహేను రోజుల ముందే సామాగ్రి అన్నీ కొనేసి ఎండలో ఆరబెట్టుకునేవాళ్ళు మొత్తం ఎండలో ఆరబెట్టుకునే వాళ్ళు సామాగ్రి అంతా కొని మా ఫాదర్ తీసుకొచ్చేవారు చిచ్చిపొడ్లు టపాసులు మతాబులు అవి తీసుకొచ్చేవారు అవి ఆరబెట్టి ఓ సిక్స్టీ పర్సెంట్ దీపావళి రోజుని కాల్చుకుని ఓ ఫార్టీ పర్సెంట్ న్యూ ఇయర్ ఉంచుకునేవాళ్ళు న్యూ రోజున కాలితో ఉంచుకునేవాళ్ళు అలాగే నేనైతే చాలా చేసేవాడిని నేనైతే చాలా హడావిడి చేసేవాడిని ఆ తణుకు పాలంగి ఉండ్రాజవరం వేల్పూరు ఇవన్నీ తిరిగి శిసింద్రియందు సంపాదించవాడిని శిసింద్రియ మందు మతాపుల మందు సంపాదించవాడిని సంపాదించి ఇంకా రోజు అదే పని రోజు చుట్టడం ఎంత ఇంట్రెస్ట్ ఎవరు గట్టిగా ఎవరు మంచి శిశింద్రిలు చేస్తారా అని శిసింద్రిలు మతాపులు అన్నీ చేసేవాడిని చేసి ఆరబెట్టడం రోజు రోజు అదే పని దీపావళి దగ్గరకు వస్తుందండి అలా వాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేను చాలా ఇదిగా చేసేవాడు శశీంద్రులు మతాబులు చాలా ఇదిగా చేసేవాడినప్పుడు నేను అన్నీ గుర్తొస్తానే నాకు దీపావళి అంటే ఇంకోటి గుర్తొచ్చింది అదేంటంటే చిన్నప్పుడు అంటే నేను బాగా చిన్నప్పుడు భీమారం వెళ్ళాం మా నాయనమ్మ గారింటికి మా ఫాదర్ అది భీమవరం వీడు అసలు ఒరిజినల్ భీమవర్లో సెటిల్ అయ్యారు అయితే భీమవరం వెళ్ళాం మా గారి ఇంటికి వెళ్ళినప్పుడు దీపావళి రోజుని అందరూ ట్రైన్లు అక్కడక్కడ సిగరెట్లు కాల్చడం స్టైల్గా సిగరెట్లు కాల్చడం నాకు బాగా అట్రాక్ట్ అయినప్పుడు అది చూసి సిగరెట్ అనుకుని సీమటప్పకే ఉండేది కదా సీమటప్పకే ఉండేది అది ఒకటి తెచ్చుకొని స్టైల్గా పెట్టుకొని స్టైల్గా వెలిగించాను సీరియస్ అది వెలిగి వెలిగి నోట్లో డామ్ అని వెళ్ళిపోయింది మొత్తం లిప్స్ అన్నీ పగిలిపోయి ఈ వేళ్ళన్ని పగిలిపోయి చాలా చాలా ఇబ్బంది పడ్డాను అప్పటి నుంచి అసలు ఎప్పుడు సిగరెట్ అన్నదే సిగరెట్ అంటేనే భయం అప్పటి నుంచి ఇప్పటివరకు సిగరెట్ జోలికి వెళ్ళలేదు అయినా స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ స్మోకింగ్ చాలా ప్రమాదం స్మోకింగ్ వెరీ డేంజర్ అలాగే ఏం చేశానంటే ఈరోజు స్వీట్ చేసుకున్నాను అది చూపిస్తాను మీకు జీడిపప్పు వచ్చి చేసుకున్నాను చాలా బాగా కుదిరింది బాగా వచ్చింది ఏదైనా చూసారా స్వీటు జీడిపప్పు వచ్చి చాలా బాగా కుదిరింది ఇదిగో జీడిపప్పు జీడిపప్పు చాలా బాగా కుదిరింది బాగా వచ్చింది మొత్తం జీడిపప్పులు పెట్టి అచ్చి చేసుకున్నాను ఇండియాలాగా దీపావళి రోజున స్వీట్ తిందామని బాగుంది కదా బాగా కుదిరింది కదా నేను స్పెషలిస్ట్ అండి వంటల్లో చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచి వంటలు నేర్చుకున్నాను ఫిఫ్త్ క్లాస్లోనే వంటలు నేర్చుకున్నాను నేను ఆల్ వెరైటీస్ నేను స్పెషలిస్ట్ వంటలో స్వీట్లు బూంది లడ్లు అన్నీ చేసేస్తాను యుక్రెయిన్లో ఎవరో ఇండియన్ స్వీట్స్ చేయటం చాలా నేనైతే చూడలేదు అక్కడ ఎవరు చేయరు నేనే అన్ని ఇండియన్ స్వీట్స్ ఇండియన్ ఫుడ్స్ చేసుకుంటూ ఉంటాను నేను ఈ ఏళ్లలో వీళ్ళ ఫుడ్డు ఏది ఎక్కడికన్నా గెస్ట్గా వెళ్ళినప్పుడు తింటామని తప్పించి ఆ ఇంట్లో నేను మొత్తం మన ఆంధ్ర కర్రీ పప్పు వంకాయ ఇవే స్వీట్లు కూరలు ఇవే కాదండి స్వీట్స్ కర్రీస్ నేను బిర్యానీ స్పెషల్ కూడా బిర్యానీ పలావ్ చాలా బాగా చేస్తాను ఇక్కడ ఊర్లో వాళ్ళందరికీ చాలా ఇది నేను బిర్యానీ ఉండారంటే వీళ్ళందరూ ఆశిస్తారు బిర్యానీ స్పెషల్ నేను బిర్యానీ బాగుంటాను ఇంకోటి ఏంటంటే యుక్రెయిన్లో యుక్రెయిన్ యూరోపి కంట్రీలో ఇంట్లో పచ్చళ్ళు పట్టడం ఆవకా పచ్చడి అన్నీ పట్టడం మేబీ ఎవరో ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎవరో ఉండరు నేను ఇంట్లో అన్ని పచ్చళ్ళు పట్టేస్తాను రావకే పచ్చళ్ళు స్వీట్లు అన్నీ మొత్తం టైం దొరికితే అన్నీ చక్కగా చేసుకుని భుజిస్తాను అదే చూసారా ఎంత వర్కౌట్లు చేసినా ఏం చేసినా మనం భారీ కాయం తగ్గదు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్ అనమాట తగ్గేదేలే లాస్ట్ టైం బాగా ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ చేసి సెవెంటీ కిలోస్ ఉండే ఈ మధ్య తప్పింది బాగా మంచి బాగా తప్పింది ఎయిటీ ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉన్నాను తగ్గించాలి అంటే కొన్ని సినిమాలు వస్తాయి ఆఫర్స్ చూద్దాం వర్కౌట్స్ చేద్దాం చేసి తగ్గిద్దాం వర్కౌట్స్ చేద్దాం చేసి తగ్గిద్దాం చాలా బాగా కుదిరిందండి తినేస్తున్నాను నోరు ఊరుతుందా మీకు తినేస్తున్నాను ఏమనుకోదు సూపర్ 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 సుడిగాలు సుధీర్ చెప్పినట్టు సూపర్ 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 చాలా బాగుంది ఓకే స్వీట్ తినేసాను ఇప్పుడు కాకరపూతలు కాల్చుకుందాం మన బుజ్జిగడితో కలిపి కాల్చుకుందాం హ్యాపీ దీపావళి హ్యాపీ దా దా පි කැබට ඉදි සුද හැපිදී පෝලගේහැපිද පෝලිහැපි කල්ද හැපිදී පෝලි යශා దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనమాట అలాగే ఈ దీపావళి మీ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు ఆరోగ్యం వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ పేరు పేరున విష్యూ హ్యాపీ దీపావళి ఆల్ ది బెస్ట్ ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మర్చిపోవద్దు ఓకే ఉంటాను బాయ్ మీ ప్రేమకే తప్పించే మీ జాగ్వర్ కుమార్ జై హింద్